ఒక ఎమ్మెల్యేని ఇక్కడికి వస్తే చూసి చూడనట్టు ఊరుకుంటారా? ఈ ఏరియా ఎమ్మెల్యేని వస్తే ఒక పోస్టర్ లేదు, ఒక కట్అవుట్ లేదు, ఒక వినైల్ లేదు, ఒక శాల్వా లేదు, ఒక పూల మాల కూడా లేదు. ఏంటే ఎన్నికల్లో ఓడిపోయి పిచ్చాడైపోయినట్టున్నాడు. ఒబామా గారు పిలిచారు, నన్ను వెళ్ళలేదు. మన్మోహన్ సింగ్ గారు ఢిల్లీ ఫంక్షన్ కి పిలిచారు, వెళ్ళలేదు. మీకు గౌరవం ఇచ్చిందని చేసేది ఏమే? వీడికి ఎన్నికలు అవసరం అంటే చూడు, పిచ్చి బాగా ముదిరిపోయింది. అయ్యో, హలో, మైక్ టెస్టింగ్, 1 2 3 4. హలో హలో హలో, ఈ మహాసభకి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు ఎంతో సంతోషపడుతున్నాను. పుష్పవతి అయిన కారణంగా మహాత్మా గాంధీ గారిని నిన్న కలిశాను. అప్పుడు ఆయన ఏమన్నారు? అమావాస్య వ్రతం, శుక్రవార వ్రతం, ఆషాఢ వ్రతం, మాఘశ్రావణ వగైరా వ్రతాలని నియమనిష్టలతో బాగా ఆచరించి దేశానికి స్వతంత్రం సంపాదించాలని చెప్పారు. మామూలుగా బెంచ్ కారులో తిరిగే నేను ఈ రోజు కాలినడకన వచ్చాను. దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఈ ఫంక్షన్ ఎందుకు వచ్చాను రాని నా మీద మాకే కోపంగా ఉంది. ఏసీ కూడా లేదు. విందు భోజనం పెట్టారా? వాటరైన గురించారా? కనీసం కూల్ డ్రింక్ అని ఇచ్చారా? యదవ సన్నాసులారా, మీరు పిలిచారని వచ్చారు చూడండి, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నేను ఒక నికార్సైన రాజకీయవేత్తని, వంశ పారంపర్యంగా దేశానికి సేవ చేస్తున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణి. నన్ను ఓడించేందుకు ఇక్కడ కుట్ర జరుగుతోంది. నాకు ఎదురుగా ఎదురుగా నిలబెట్టి లొల్లి చేస్తున్నారు ఇక్కడ రాజకీయ. ఏయ్ కుదరదు, కుదరదు, నేను కొడబడింది. ఆ ఆ ఆ